క్యాన్సర్ చికిత్సలో అగ్రగామిగా నిలిచిన ఒమేగా హాస్పిటల్స్ యాజమాన్యం మరో ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రపంచ స్థాయి సదుపాయాలతో 500 పడకల సామర్థ్యం ఉన్న మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను గచ్చిబౌలిలో ప్రారంభించారు. ప్రజలకు తక్కువ ఖర్చుతో ప్రపంచ స్థాయి చికిత్సలు అందించాలనే లక్ష్యంతో గచ్చిబౌలిలో ఒమేగా హాస్పిటల్ను అందుబాటులోకి తెచ్చామన్నారు హాస్పిటల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మోహన్ వంశీ. దేశంలో తొలిసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే రేడియేషన్ మెషిన్ ఐథోస్ థెరపీ సేవలు అందిస్తామని చెప్పారు. కృత్రిమ మేధస్సుతో పనిచేసే లీనియర్ యాక్సిలరేటర్ పరికరం భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఇక్కడ ఇన్స్టాల్ చేయడం జరిగింది. స్టేజింగ్ ఆఫ్ క్యాన్సర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. క్యాన్సర్ ట్రీట్మెంట్ కన్నా స్టేజింగ్, అంటే స్టేజ్ని బట్టే ఎంటైర్ ట్రీట్మెంట్ డిజైన్ చేయడం జరుగుతుంది. క్యాన్సర్ స్టేజింగ్ కోసం ఫస్ట్ టైం ఇన్ హైదరాబాద్ డిజిటల్ పెట్ సిటీ అందుబాటులోకి వచ్చింది. దీని అడ్వాంటేజ్ ఏంటంటే అతి తక్కువ రేడియేషన్తో అతి తక్కువ సమయంలో మనం ఈ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం. అసలు రేడియేషన్ ఎక్స్పోజరే లేకుండా హోల్ బాడీ స్కాన్ స్టేజ్ చేయవచ్చు. ఈ పెట్ ఎంఆర్ చాలా యాక్యురేట్గా స్టేజ్ చేస్తుంది. ఫస్ట్ టైం ఈ పెట్ ఎంఆర్ డిజిటల్ పెట్ సిటీ, డిజిటల్ పెట్ ఎంఆర్, స్పెక్ట్ గామా కెమెరా, థెరనాస్టిక్స్ అంటే రేడియో యాక్టివ్ ఐసోటోప్స్తో క్యాన్సర్ని ట్రీట్మెంట్ చేసే ఫెసిలిటీ, ఇవన్నీ భారతదేశంలో మొట్టమొదటిసారిగా మనం ఇక్కడ హైదరాబాద్ గచ్చిబౌలి